ఇన్నాళ్ళు చాణక్యుడు చంద్రగుప్తుడు అని ఎల్లో మీడియా ఎలివేషన్లు ఇచ్చిన చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చట్టానికి చిక్కారు. వందల కోట్ల మింగేసి దర్యాప్తు సంస్థలకు దొరికిపోయారు. వాస్తవానికి ఇలాంటి స్టేలు బెయిల్లు గట్రా మన బాబుకు చిటికలో పని అని అప్పట్లో టాక్ ఉండేది. కానీ పామ్ మంత్రం సొంతానికి పనిచేయదన్నట్లుగా ఆయన పరపతి ఆయనకే పనిచేయలేదు. నాగస్వరం ఊదగానే తలూపే పాములన్నీ రిటైర్ అయిపోవడంతో ఈయన మంత్రాలు వర్కౌట్ కాలేదు. దీంతో నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటున్నారు. ఆయన మీద మోపిన సెక్షన్ల ప్రకారం చూస్తే కనీసం 6 నెలల వరకు బెయిల్ వచ్చేలా లేదు. లోకేష్ అయితే ఢిల్లీలో దాక్కుని బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బాలయ్య మాత్రం ఒకరోజు సందడి చేసి ఊరుకున్నాడు. దీంతో కేడర్ మొత్తం ఎప్పటికే నిస్తేజంలోకి వెళ్ళిపోయింది. ఈ తరుణంలో సానుభూతిని పండించి పార్టీని బతికించాలని టీడీపీ నాయకులు ఎత్తులు వేస్తున్నారు. సొంత సామాజిక వర్గ ప్రజలను దగ్గర వాళ్లను హార్డ్ కోర్ టీంలను తీసుకొచ్చి ఎమోషనల్గా మాట్లాడించి ప్రజల్లో సానుభూతిని రేకెత్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అక్క ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్లుగా ఎల్లో మీడియా టీడీపీ కార్యకర్తల హడావుడి తప్ప ప్రజల్లో చంద్రబాబుకి ఎలాంటి సానుభూతి రావడం లేదు. ఇన్నాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పటికీ చట్టానికి చిక్కాడు అంటూ ప్రజలు ఆయన అరెస్టును లైట్ తీసుకుంటున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు మొత్తం కోమాలోకి వెళ్ళిన పేషెంట్ మాదిరి సైలెంట్ అయ్యారు.